పెళ్లి కాలేదు ఎవరితోనూ శారీరక సంబంధాలు లేవు రక్తం కూడా ఎక్కించుకోలేదు కానీ 12 మందికి ఎయిడ్స్ సోకింది ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో జరిగింది ఈ ఘటన ఒక్కసారిగా అక్కడి హెల్త్ అథారిటీస్ అలర్ట్ అయ్యాయి వారికి హెచ్ఐవి ఎలా సోకిందనే దానిపై దర్యాప్తు చేపట్టాయి ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేసినా ఫలితం దొరకలేదు కానీ రివర్స్ లో వెళ్లారు వైద్య శాఖ అధికారులు దాంతో అసలు కారణం బయటపడింది ఏంటి ఆ కారణం దానివల్ల 12 మందికి హెచ్ఐవి ఎలా సోకింది కారణం తెలిస్తే ఫ్యూజ్లు అవుట్ అవుతాయి టాటూ వేసుకోవాలనుకుంటున్నారా బి అలర్ట్ ఇప్పటికే టాటూ వేసుకున్నారా అయితే జాగ్రత్త చీప్గా వస్తుందని రోడ్ సైడ్ టాటూలు అస్సలు వేసుకోవద్దు ప్రజెంట్ జనరేషన్లో టాటూ కూడా ట్రెండ్ ఒకప్పటి పచ్చబొట్టును ఫ్యాషన్గా మారిస్తే అదే టాటూ సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ట్రెండీ టాటూస్ వేసుకుని కొత్తగా కనిపించాలనుకుంటున్నారు టాటూల్లోనూ అనేక రకాలు ఇష్టమైన వారి పేర్లు ముద్దు పేర్లు దేశభక్తి దైవభక్తి కొటేషన్స్ ఇలా చాలా ఉన్నాయి మల్టీ కలర్స్తో లైఫ్ లాంగ్ గుర్తుండేలా అనేక వెరైటీ టాటూస్తో జనాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు డిజైనర్స్ నార్మల్ పర్మినెంట్ సెమీ పర్మినెంట్ కూడా ఉన్నాయి తమ మనసులోని భావాలకు తగ్గట్టుగా టాటూస్ వేయించుకుంటున్నారు యూత్లో టాటూస్కు మంచి క్రేజ్ ఉంది ట్రెండ్కు తగ్గట్టుగా కనిపించాలని అందరూ కోరుకుంటున్నారు అందులో భాగంగానే టాటూస్ వేయించుకుంటున్నారు కానీ టాటూస్ నిజంగా సేఫేనా స్టైల్కు పోయి రిస్క్లో పడుతున్నారా పర్మనెంట్ టాటూ విషయానికి వస్తే ఇక్కడ మనకి పిగ్మెంట్ లేదా డైని మనకి నీడిల్ సహాయంతో స్కిన్ సెకండ్ లేయర్ అయిన డెర్మిస్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట అలా ఇంజెక్ట్ చేసినప్పుడు అది మనకి పర్మనెంట్గా ఉండిపోతుంది ఈ పర్మనెంట్ టాటూయింగ్ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేమ్స్ కానీ లేకపోతే సింబల్స్ కానీ లేకపోతే డిజైన్స్ లాగా కానీ వేయించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు సర్జరీ తర్వాత ఆ స్కార్ కనిపించకుండా ఉండడానికి ఆ స్కార్ ఏరియాలో కూడా కొంతమంది వేయించుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి లైక్ మనకి బొల్లి ప్యాచెస్ లైక్ విటిలిగో ప్యాచెస్ ఉన్నప్పుడు అవి కవర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత పర్మనెంట్ మేకప్ కోసం లైక్ లిప్స్కి లైక్ లిప్స్ పైన లేకపోతే ఐబ్రోస్ పైన కూడా ఇప్పుడు టాటూయింగ్ చేస్తున్నారనమాట ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ భయంకర విషయం బయటపడింది కొన్నిసార్లు టాటూస్కి ఉన్న ఇంట్రెస్ట్ వాటిని వేయించుకునేటప్పుడు జాగ్రత్తలపై మాత్రం ఉండదు అదే ఒక్కోసారి కొంపముంచుతోంది వారణాసి జిల్లాలోని బరాగావ్ ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు జాతరలో తన చేతిపై టాటూ వేసుకున్నాడు కొన్ని నెలల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించడం మొదలైంది డాక్టర్లు ఎన్ని టెస్టులు చేసినా కారణం కనిపించలేదు చివరకు హెచ్ఐవి టెస్ట్ చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఆ యువకుడికి ఇంకా పెళ్లి కాలేదు ఎవరితోనూ శారీరక సంబంధాలు లేవు రక్తం ఎక్కించుకున్న దాఖలాలు కూడా లేవు కానీ అతనికి ఎలా హెచ్ఐవి సోకిందనే దానిపై డాక్టర్లు ఆరా తీశారు చివరకు టాటూనే కారణమని తేల్చారు అంతేకాకుండా ఆ యువకుడు టాటూ వేయించుకున్న వ్యక్తి దగ్గరే టాటూ వేయించుకున్న మరో 11 మంది కూడా హెచ్ఐవి బారిన పడ్డారు హెచ్ఐవి సోకిన వ్యక్తికి టాటూ వేసిన నీడిల్తోనే వీరందరికీ టాటూలు వేయడంతో అందరికీ హెచ్ఐవి సోకింది దాంతో స్థానికంగా టాటూలు వేయించుకున్న వారంతా హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలని అధికారులు సూచించారు ఇన్ఫెక్షన్ రాకుండా ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా మన పాత్ ఎలా ఉండాలి గ్లోవ్స్ గాగుల్స్ వేసుకోవాలి హ్యాండ్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఏదైతే బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ హ్యాండ్లింగ్ అవుతుందో ఎప్పుడైతే మనం ఈ నీడిల్స్ ఉంటాయో నీడిల్స్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసి షార్ప్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి డివైజెస్ ఏవైతే నీడిల్ స్టిక్ ఇంజురీస్ కాకుండా మనం జాగ్రత్త కాపాడుకోవాలి అంతేగాక ఎవరైతే ఎంప్లాయ్ పనిచేస్తున్నారో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రాసెస్ కేర్ఫుల్గా ఉండాలి గతంలో జాతరలు ఇతర పండుగల సమయంలో పచ్చబొట్లు వేసేవారు వచ్చేవారు అయితే పాత పద్ధతిలో ముళ్లను పచ్చరంగులో అద్ది పచ్చబొట్టు వేసేవారు అయితే టెక్నాలజీ మారుతున్న క్రమంలో ఇప్పుడు అత్యాధునిక టాటూ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయి నొప్పి లేకుండా సాఫ్ట్గా టాటూ వేసేస్తున్నారు డిజైనర్స్ అయితే స్టూడియోల్లో టాటూ వేయించుకోవడం అంటే చాలా కాస్ట్లీ స్టూడియోల రేంజ్ని బట్టి ఇంచు కాస్ట్ 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉంటుంది టాటూ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఆ ఖర్చును అందరూ భరించలేరు అందుకే కొందరు చౌక పద్ధతుల్లో వెళ్తున్నారు రోడ్ సైడ్ కూర్చొని టాటూలు వేసేవారు అనేక మంది ఉంటారు చీప్గా ఉంటుందని అక్కడే వేయించుకుంటారు కొందరు ఇది చాలా డేంజర్ రోడ్ సైడ్ టాటూస్ వేసేవాళ్ళు సరిగా మెయింటైన్ చేయరు అందుకే హెచ్ఐవి లాంటి ప్రమాదకర రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ టాటూ వేసేందుకు ఉపయోగించే నీడిల్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే మెషిన్ కూడా ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది డిజైనర్ స్టూడియోల్లో మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది ప్రతి కస్టమర్కు నీడిల్ కూడా మారుస్తారు కానీ రోడ్ సైడ్ అలా చేయరు ఒకరికి వేసిన నీడిల్తోనే అనేక మందికి టాటూలు వేస్తారు ఇదే ప్రమాదకరమైన అంశం ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ ఈజీగా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్యాషన్గా ఉండటం
టాటూస్ వేయించుకోవడంలో తప్పులేదు కానీ అజాగ్రత్త మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. టాటూస్ వేసేందుకు ఉపయోగించే నీడిల్ కొత్తదేనా కాదా అనేది చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇన్ఫెక్టెడ్ నీడిల్స్తో తప్పు చేసి వేరే వ్యక్తికి ఇచ్చిన ప్రాపర్ డిస్పోజబుల్ నీడిల్ వాడకున్నా ఆర్ ఇన్ఫెక్టెడ్ నీడిల్ని వాడినా అది ఇచ్చే పర్సన్ నీ క్రిమినల్ యాక్ట్ కింద పనిషబుల్ అండి. ఇలాంటి తప్పు చేయకుండా ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సర్టెన్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. నీడిల్స్ని డిస్పోజబుల్ నా వాడిన నీడిల్ని కట్ చేసి ఒక బాక్స్లో పడేసి దాన్ని వేస్ట్ డిస్పోజబుల్లో పెట్టే విధంగా డిస్పోజ్ చేసే విధంగా ప్రతి ప్రొసీజర్ అప్పుడు నీడిల్ వాడగానే దాన్ని కట్ చేసి ఒక బాక్స్లో పడేసే విధంగా మనకు ఎలక్ట్రిక్ కట్టర్స్ వచ్చాయి. వాటిని వాడమని అంతేకాకుండా వాటిని డిస్పోజ్ చేయమని చెప్పేసి మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుస్తుంది. కానీ తక్కువ రేట్లో స్టైలిష్ టాటూలు వేస్తున్నారని ఆశపడొద్దు. అలా ఆశపడ్డారో అంతే సంగతులు. ఎక్కడైతే ఏముందిలే అని టాటూ వేసుకున్నారో జీవితాన్నే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే ప్రొఫెషనల్ డిజైనర్ దగ్గరే టాటూస్ వేసుకోవడమే బెటర్ అంటున్నారు ఎక్స్పర్ట్స్.